నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణము. నా దేశమును కాపాడుటకై సర్వదా నేను కృషి చేయుదును. భారత్ మాతాకి జై. రాత్రి నగర సందర్శనానికి వస్తున్నావా? స్నానం చేసి బడికి రావడానికి ఎందుకు రాదలేదు? రే నువ్వు లేవరా, వాడు నీకంటే రెండేళ్లు చిన్నోడేగా. రెండేళ్లు తప్పి మళ్ళీ వాడితోనే కలిసి చదవడానికి నీకు సిగ్గుగా లేదు? వాడు చదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, అన్నిట్లోనూ ఫస్ట్ రా. వాడు సంక్రాంతి నీకు బుద్ధి రాదురా. పెదవన్నారా పెదవా, లోకల మీద కూర్చో, కూర్చోరా. మధ్యాహ్నం బెల్లు కొట్టే వరకు లేవకూడదు. ఆ చూపెట్రా, గుడ్లు పీకేస్తా. వేధవా. రే శంకరం నువ్వు చదవరా. ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకోవచ్చు క్రమముగాను, మనసు విరుగనేని మరిచేర్చరాదయ్యా. శతకం భాస్కర్ శతకం పుస్తకాలు ఎక్కడ పెట్టాను? ఏమయ్యాయి? అది కానిస్టేబుల్ కొడుకు సుబ్రహ్మణ్యం తీసుకెళ్లాడు. ఆడంత తొందరగా తిరిగిపడగా పరమసోహమరిపోతు. నువ్వు వచ్చేవారా? ఎరా బడలేసారా? ఒరే వాడిని గెలికెక్కరా, ఇప్పుడే సర్ది పెట్టాను. బాలమిత్ర సగం చదివింది ఇక్కడే పెట్టాను నాన్న, అదే వెతుకుతున్నాను. కథల పుస్తకాలు మానేసి అసలు పడాలి చదువు, లేదంటే చదువు సంక్రాంతి పోతుంది. ఏమయ్యా మంచి మాట మాట్లాడయ్యా, ఇక్కడున్న వాటిలో వాడు సగం పుస్తకాలు ఎప్పుడో చదివేశాడు. సుబ్బుగా నా మీద సిరా పోసాడురా, నా కణి చిక్కాలి చచ్చాడంతే. ఏయ్ రారా బండికు, నాకింటికి దారి తెలుసు. నాన్న బళ్ళో తెలుగు మాస్టర్ కొట్టారు, అందుకే సిరాగ్గా ఉన్నాడు. నీకేమైనా తిక్కారా? పిలిచి మీ నాన్నే కదా, వెళ్ళచ్చు కదా. ఆయన మా నాన్న కాదు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడకు వివరింపదగు. వివరింపదగు ముందు నువ్వు తప్పు లేకుండా రాయ్. వెధవన్నారు వెధవ, ఏమిట్రా ఈ మార్కులు? 12, 6, 8, 0. చిన్నాడు చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడు. వాడికి చెప్పించడానికి వాళ్ళు నానున్నాడు, నాకెవరున్నారు? విన్నారా? వీడేమంటున్నాడో విన్నారా? నీ కొడుకు మాత్రం బాగా చదివి కలెక్టర్ కావాలి, వీడేమైపోయినా పర్వాలేదా? ఏంటి నువ్వు నా కొడుకు నీ కొడుకుని విడదీసి మాట్లాడుతున్నావు? ఆడన్ చూడగానే కారాలు మిరియాలు నూరుతూ మండిపడుతున్నాడు. తప్పు చేశాను, తప్పు చేశానయ్యా. అప్పుడు మా అమ్మ మాట విని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను చూడు, అదే నేను చేసిన తప్పు. పెద్దాన్ని తలుచుకుంటేనే కష్టంగా ఉంది. వాడి నాన్న పొద్దుగోకులు తాగి కొట్లాట్లకు వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అల్పాయుష్తో పైకి పోయాడు. వీడు కూడా వాళ్ళ నాన్నలాగే ఎక్కడ చెడిపోతాడేమోనని భయంగా ఉందంటే వాడు దారికి వస్తాడంటారా? ఎందుకే అనవసరంగా వాడి గురించి దిగులు పడతావు? వాడు నా పెద్ద కొడుకే, వదిలేయను, నేనున్నాను కదా. ఇవాళ వాళ్ళు నన్ను మాస్టర్ కొట్టారు, ఇంట్లో అమ్మ కూడా కొట్టింది. ఎవరికి నా మీద ప్రేమ లేదు. నువ్వే ప్రాణాలతో ఉండుంటే నాకు ఇలా జరిగేదానా? ఎందుకు రెండు వదిలి వెళ్ళావు నాన్న? అందరూ నన్ను తిడుతున్నారు, అవమానంగా ఉంది నాన్న, చచ్చిపోదాం అనిపిస్తోంది. రే చిన్న, ఆచి చూచి బాగాడాలరా, గెలిచిన టీమ్ విశాఖపట్నం తీసుకెళ్లి గవర్నర్ చేతుల మీదుగా కప్పిపిస్తారట. సార్ ఇప్పుడే చెప్తున్నా, మన టీమే గెలుస్తుంది. అవునరా, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను విశాఖపట్నం చూడాలి. వైజాగ్ లో చలిగా ఉంటుందా? చలే ఉండదురా, ఎవరన్నారు? నేను కబడ్డీలో గెలిచి గవర్నర్ చేతుల మీదుగా కప్పు తీసుకునేది టీవీలో పేపర్ లో వస్తుందా నాన్న? ఖచ్చితంగా అన్ని పేపర్ లోనూ వస్తుంది. కప్పు బళ్ళలోనే ఉంటుందా లేక మనకి ఇచ్చేస్తారా? మన బళ్ళలోనే ఉంటుంది, అందరూ కలిసి గెలిచేదేగా. నాన్న మరి ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైంది, కప్పు గెలిచినప్పుడు చూద్దాం, వచ్చి పడుకో. ఒరేయ్ చిన్నోడిని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకో.
వెళ్ళరా, మీరూరుకోండి. ఏయ్, చెప్పేది నీకే, వెళ్ళమని చెప్తున్నానా? వాణ్ణి ఎందుకు లేపుతా, నేను వెళ్ళి తీసుకొచ్చేవాడిని కదా. ఊరుకోండి, అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. పొట్టి బుడంకాయే కదా ఈజీగా గెలవచ్చని తప్పుడు లెక్కలు ఎక్కు. పొట్టోడైనా గట్టోడే, కానీ నేను చెప్పినట్టు చేస్తే గెలవచ్చు. కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు. ఇదివరకు ఎమికిరిగితే ప్లేటు పట్టి కొట్టారు. అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో, నొప్పి తట్టుకోలేకపోతాడు, వాడి పని అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు? నీ శైలిని నా కట్టబెడతావని పోరా, విషయం చెప్తే వివరాలు అడుగుతున్నాడు. అడవకరా, నువ్వు గెలుస్తావరా ఈ మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్, నువ్వు గెలుస్తావరా ఎడవకు. ఒరేయ్, మేము పెళ్లికెళ్ళి వస్తాం, అన్నం వండి పెట్టాను, ఇద్దరు పెట్టుకొని తినండి. ఇల్లు వదిలి పెట్టి బయట ఎక్కడా తిరగండి, ఇక్కడే ఆడుకోండి. రే, సాయంత్రంలోగా వచ్చేస్తాం. నూరా లక్ష్మి అమ్మా, మన పైడరాజు కూతురు పెళ్లికెళ్ళి సాయంత్రం వచ్చా బాబు. నువ్వు వచ్చేటప్పుడు తమలపాకులు వక్కలు ఊరే ఎర్రబడిపోయింది. అవును, నువ్వు గొలిస్తేగా మేము ఉండడానికి. రే, నిన్న కబడ్డీ మ్యాచ్ లో ఓడిపోయామే, దానికి కారణం ఇంకెవరో కాదు, మీ అన్నయ్యే. కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు. ఇదివరకు ఎమికిరిగితే ప్లేటు పట్టి కొట్టారు. అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో, నిన్న నువ్వు ఏడవటం చూసి మీ అన్నయ్య తెగ సంతోషించాడు. జాగ్రత్తగా ఉండరోయ్. వచ్చారనుకో మోహం పగిలిపోద్ది, ఏమనుకున్నావు? తీరా, నేను ఏడిస్తే నీకు అంత సంతోషమా రా? ఇప్పుడు నిన్న